విశాఖ వైసీపీ మాజీ ఎంపీ బడా రియాల్టర్ ఎంవీవీ కనపడకుండా పోయారు. ఎక్కడికి వెళ్లారో, ఏమైపోయారో ట్రేస్ చేద్దామన్నా క్లూ కూడా దొరకటం లేదంట. మొన్నటి ఎన్నికల్లో ఎంవీవీ సత్యనారాయణ శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు సదరు మాజీ ఎంపీ అడ్రస్ గల్లంతైంది. అసలు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? రాజకీయాలకి దూరంగా ఉంటే ప్రజలకు పార్టీ నాయకులకి కనిపించరా? విశాఖలో ఆ ప్రజాప్రతినిధి విషయంలో ఏం జరుగుతోంది? విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కనిపించడం లేదు. అధికారంలో ఉన్న టైంలో అరుదుగా కనిపించిన ఆయన ఇప్పుడు మొత్తానికి అడ్రస్ లేకుండా పోయారు. ఓవైపు కేసులు, మరోవైపు పార్టీకి మెల్లమెల్లగా దూరమవుతున్న పరిస్థితి. విశాఖలో బడా వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ డాన్ ఎవరని అడిగితే ఠక్కున చెప్పే ఒకే ఒక్క పేరు ఎంవీవీ సత్యనారాయణ. విశాఖలో కొమ్మాది, మధురవాడ, భీమిలి నుండి విశాఖ సిటీ, గాజువాక, దువ్వాడ వరకు 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా ఎంవీవీ పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు దర్శనమిస్తాయి. 20 ఏళ్ల రియల్ ఎస్టేట్ బిల్డర్ వ్యాపారంలో మకుటం లేని మహారాజుగా ఎదిగిన ఎంవీవీకి రాజకీయాల్లో చిక్కులెదురయ్యాయి. ఎంత సంపాదించినా అధికారం లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర, అధికారుల దగ్గర తల వంచుకుని ఉండాల్సిందే అనుకున్నారో ఏమో, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిల్డర్గా విశాఖలో అందనంత ఎత్తుకెదిగిపోయిన ఎంవీవీకి 2014 నుండి 2019 మధ్యకాలంలో రాజకీయ నాయకులతో చిక్కులొచ్చిపడ్డాయి. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కళా వెంకట్రావుకు బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణకి మధ్య వివాదం చెలరేగింది. దాంతో శపథం చేసి మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఎంవీవీకి వైసీపీ నుండి ఆఫర్ రావడంతో ఆలోచించకుండా వైసీపీలో జాయిన్ అయ్యాడు. జగన్ వేవ్లో విశాఖ ఎంపీగా 4414 ఓట్లతో గెలిచి గట్టెక్కారు. ఎంపీగా గెలిచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తడంతో తనకు విశాఖపట్నంలో తిరిగేలేదనుకున్నాడు. 2019 నుండి 2024 వరకు 5 ఏళ్లు విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ విశాఖ అభివృద్ధికి చేసింది శూన్యం. 5 ఏళ్లు అధికారంలో ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విశాఖ నగరంలో విలువైన భూముల్ని అడ్డగోలుగా లాక్కుని అనేక అపార్ట్మెంట్లు నిర్మాణం చేపట్టేసి అమ్మేసుకుని కోట్లు సంపాదించేశారని ఆరోపణలున్నాయి. ఒకపక్క వ్యాపారం, మరోపక్క రాజకీయం, 3 పువ్వులు 6 కాయల్లాగా ఎంవీవీ సత్యనారాయణ జీవితం హ్యాపీగా సాగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతున్న ఎంవీవీ జీవితంలో ఒక మెరుపులాంటి డ్రామా తెర మీదకొచ్చింది. అదే ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతం. ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరికి చేశారో ఆ కేసు చిక్కుముడి మాత్రం ఇప్పటికీ విడలేదు. కొంతమంది వ్యాపార లావాదేవీల కోసమే కిడ్నాప్ జరిగింది అంటే, మరికొందరైతే ఒక ఎంపీ కుటుంబానికి కిడ్నాప్ చేస్తే తెలియకుండా ఉంటుందా, ఇదొక డ్రామా అంటూ కొట్టిపాడేశారు. తర్వాత ఎంపీగా కొనసాగలేను అనుకున్నాడో, ప్రభుత్వం మారుతుందని ముందే భావించాడో తెలియదు గాని, ఏపీలో వ్యాపారం చేయలేను, హైదరాబాద్కి మకాం మార్చేస్తాను, అక్కడే వ్యాపారాలు చేసుకుంటానని ఆవేశంగా ప్రకటించేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కిడ్నాప్ కేసును తిరగదొడతామంటోంది. ఎంవీవీ ఫ్యామిలీ మెంబర్స్ను విచారణ చేస్తామని స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఎన్నికలకు 6 నెలల ముందు ఎంవీవీ సత్యనారాయణను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందేమో, మంత్రి అయిపోవచ్చు అనుకున్నాడో ఏమో తెలియదు గాని, ఎన్నికలకు 6 నెలల ముందు నుండి పూర్తయ్యే వరకు డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెట్టాడట. అయితే అంతా మనమనుకున్నట్టే జరిగితే ఇంకా విధిరాత ఏముంటుంది? ఎంత ఖర్చు పెట్టినా, ఎన్నికల కోసం 6 నెలల పాటు నిత్యం ప్రజల్లో తిరిగినా ఓటర్ల చేతిలో ఓటమి చెందాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు టీడీపీ నుంచి బరిలో దిగిన వెలగపూడి రామకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు. కౌంటింగ్ రోజు ఉదయం 11 గంటలకే రిజల్ట్ తెలిసిపోవడంతో ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎంవీవీ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.
విశాఖలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందిన తర్వాత ఎంవీవీ సత్యనారాయణపై వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. సిరిపురంలోని సిబిసిఎన్సికి చెందిన క్రైస్తవ భూములను అక్రమంగా లాక్కుని నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఒక్కరోజు గడవక ముందే ఎండాడలో ఉన్న హైగ్రీవ భూముల్లో నిర్మాణం చేపడుతున్న నిర్మాణాలపై స్థల యజమాని చిలుకూరి జగదీష్ అరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. 12.51 ఎకరాలను నకిలీ పత్రాలు సృష్టించి ఎంవీవీ సత్యనారాయణ బలవంతంగా లాక్కుని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. దాంతో ఆ మాజీ ఎంపీపై 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసుని స్క్వాష్ చేయాలని ఎంవీవీ హైకోర్టుకు కూడా వెళ్లారు. అంతేకాదు, అధికారం పోగొట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు కూడా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కన్నెత్తి చూడలేదు. ఒక పక్క ఢిల్లీలో ధర్నా చేస్తే విశాఖ నుండి గల్లీ స్థాయి లీడర్లు కూడా హస్తిన వరకు వెళ్లారు. కానీ మాజీ ఎంపీ హోదాలో ఎంవీవీ సత్యనారాయణ అటువైపు కన్నెత్తి చూడలేదు. దాంతో వైసీపీకి ఎంవీవీకి దూరం పెరుగుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అదే టైంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వరుసగా కేసులు నమోదవుతున్న వేళ బీజేపీ అయితే తనను కాపాడుతుందని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే ఎంవీవీ సత్యనారాయణ అక్రమాస్తులపై విచారణ చేపడతామని అధికారంలోకి రాకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది. అలాంటప్పుడు ఎంవీవీ బీజేపీలో చేరకుండా పవన్ అడ్డుకుంటున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. దీంతో అటు వైసీపీలో ఉండలేక ఇటు బీజేపీలో జాయిన్ కాలేక కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారట. ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మకుటం లేని మహారాజులాగా ఎదిగిన మాజీ ఎంపీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం మాటేమో కానీ అనేక అవినీతి ఆరోపణలు, భూకబ్జాల ఆరోపణలను మాత్రం మూటగట్టుకున్నారు. ఇప్పుడు వాటి నుండి బయటపడలేక, విశాఖలో ఉండలేక, బయటకు వెళ్లలేక, ఎక్కడున్నారో ఎవరికీ తెలియక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు.